రాజు, నువ్వు నువ్వు బాయ్, డామ్ ఇట్, వచ్చేసావా? అసలు ఏంటి నీ ఉద్దేశం? ఏమనిపిస్తే చేస్తావా? మనుషులను అర్థం చేసుకోవా? డామ్ ఇట్, లవ్ యూ అని సరిగ్గా చెప్పడం నాకు రాకపోవచ్చు, బట్ ప్రేమిస్తున్నాగా. అదంతా నీకు కనబడదా? ఇక్కడ ఇక్కడ నీ కోసం జరిగే టార్చర్ నీకు కనబడదా? అయినా నేను లవ్ చేస్తున్నాను, నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఎలా నేను కన్విన్స్ చేయాలి రాజు? నువ్వే చెప్పు, ఫార్ములా ఫాలో అయిపోతా? వీరే, టూ మచ్ ఆంటీ, నాకు నచ్చడం లేదు. అసలు ఏం జరిగింది వీరేన్? అదే నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుందని తను వెళ్ళిపోతుంది? పైగా చేసిందంతా చేసి ఎలా మాట్లాడకుండా చూస్తుందో చూడండి. అడగండి ఆంటీ, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, అసలు ఎక్కడికి వెళ్ళింది? అసలు తన మనసులో ఏముందో తేల్చమనండి. సారీ ఆంటీ, నాకు తప్ప ఎవరికి క్లారిటీ ఉండదు. హలో వీరేన్ గారు, ఫోన్లో నేను చెప్పింది నిజం అనుకుని పాపం పరిగెట్టుకుని వచ్చారు. రాజు ఆంటీ ఎక్కడికి పోలేదు, నేనే ఉత్తినే. Damn it, too much. ఎందుకు అలా చేశారు? కొన్ని బయటపడాలంటే కొన్ని జరగాలి, తప్పవు. నేను గనక అబద్ధం చెప్పుండకపోతే ఈ సీన్ ఉండేదా? మీ ఫీలింగ్ బయటపడేదా? థ్యాంక్స్ చెప్పండి వీరేన్ గారు. రాజు, యూ టూ. నిన్ను రాజు ఊరికి చేశానే. నీళ్ళు ఆగు. నిన్ను ఏయ్ రాజు, నీళ్ళు నీళ్ళు ఆగు. ఏయ్ సారీ వీరేన్, నీళ్ళు తరపున. శీతాలు చేశానా? అలాగే నేను చూసుకుంటానులే. మాయా మాయా, ఇక్కడే ఉన్నా తల్లి, ఎక్కడి నుంచి ఫోను? అంత హుషారుగా ఉన్నావు,
నీలవేణు మావయ్యా, అసలు ఏం జరిగిందంటే కోపమో అలకో బింకం మనం ఇప్పుడు తన్ని మేనేజ్ చేయాలి. నేమున్నా కదమ్మా, నాకు వదిలేయ్. మనవాడి నాట పట్టించే మరదలు ఇప్పుడు కదా దొరికింది. జాగ్రత్త పార్వతి, వీరేన్ మూడు ఎలా ఉందో? ఎలా ఉంటుంది? పైకి దుమదుమలాడినా లోపల సంతోషపడతాడులేండి. ఏదో ఒక రకంగా తనకి రాజుతో మాట్లాడే ఛాన్స్ దొరికిందిగా. మనోడు వస్తున్నాడు. ఒరే అబ్బాయి, ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీసా? నేను చెప్పాను వెళ్తానని. ఆహా, ఉన్నట్టుండి వెళ్తేను. ఆఫీస్కేమో అనుకున్నాను వీరేన్. అయితే ఆఫీసు కాదా? కాదు, ఇంట్లోంచి బయలుదేరితే ఆఫీస్కేనా? డ్యామ్ ఇట్. గెస్ట్ హౌస్కేమో పార్వతి, మనవరాలేమన్నా రమ్మందేమో. ఎరా అబ్బి, పిలిచిందా? నిజం చెప్పండి, ఎవరైనా గెస్ట్ హౌస్ నుంచి ఫోన్ చేశారా? ఎవరైనా అంటే రాజ్యలక్ష్మ, ఇందిరాదేవా? లేదే. నిలవేణి, నిలవేణి, పర్వాలేదురా మనోడా, అబద్ధం కొంచెం చురుగ్గా అనిపించినా తర్వాత బాగానే ఉందిగా. పోతాతయ్యా, డ్యామ్ ఇట్, అందరూ దొంగలే. అందుకే ఈ విషయం మీతో మాట్లాడి తీరాలి.
మీ అందరికీ తెలుసు, రాజు నా కూతురు కాదు, నా ప్రాణం, నా జీవితం. నేను బ్రతుకుతున్నదే తన కోసం. ఇందిరా గారు, ఏంటా మాటలు? ఎవరికి తెలీదని ఇదంతా చెప్పుకొని ఫీల్ అవుతున్నారు? ఊరుకోండి ప్లీజ్. నన్ను ఆపొద్దు సత్య గారు. ఇందిరా గారు, ఏమైంది ఇవాళ మీకు? కష్టాలను ఫేస్ చేసి సమస్యల్ని దాటొచ్చి ఇప్పుడేమిటి ఇలా బేలగా? ఇది బేలతనం కాదు కృష్ణమూర్తి గారు, ఒక తృప్తి, ఒక ఆనందం. పోతే ఎందుకో, మనిషి సుఖంలో కన్నా దుఃఖంలో నేను నిబ్బరంగా ఉండగలదని ఇప్పుడే అనిపిస్తోంది. నేను నిజంగా మీకు మంచి మాట చెప్పాలనే రమ్మన్నాను. మా ప్లీజ్, ఇంత ఎమోషనల్ అయ్యేటట్టుంటే ఇదంతా ఇంకోసారి చూసుకుందాం, ఇప్పుడొద్దు. వద్దు రాజు, నన్ను ఆపొద్దు. ఐ బి ఓకే, ఐఎమ్ ఓకే. ఆంటీ, ఐఎమ్ ఓకే. ఆంటీ ప్లీజ్. అందరం మీ వాళ్ళం ఇందిర గారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? రాజు పెళ్లి విషయం మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను. నిద్ర పట్టట్లేదా రాజు? ఇదంతా మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టానా? మాత్ర వేసుకుంటావా? ఎక్కువగా మేల్కుంటే తలనొప్పి వస్తుంది. మా, ఆగు, వెళ్ళకు, కూర్చో. నువ్వు చెప్పావు, నేను విన్నాను, అంతటితో ఆగదుగా. నచ్చని విషయాలు చెప్పానా రాజు? ఆగు, వెళ్ళకు, కూర్చో. నువ్వు చెప్పావు, నేను విన్నాను, అంతటితో ఆగదుగా. నచ్చని విషయాలు చెప్పానా రాజు? మా, నేను నాకు వీరేణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టమే.
చాలా సంతోషం ఇందిరి గారు. ఇందుకేగా అందరం ఎదురు చూస్తుంది. లవ్ యు రాజు. రియలీ లవ్ యు. కంగ్రాట్స్ రాజలక్ష్మి. థ్యాంక్ యూ. నువ్వు బంగారు కొండవి రాజు. మే గాడ్ బ్లెస్ యూ తల్లి. నా బరువు బాధ్యతలు మోయటానికి మీరున్నారు. మీరంతా నిలబడి రాజు పెళ్లి జరిపించాలి తొందరలో. మా నిర్ణయం మీకు చెప్పాను. మా తరపున ఇదంతా పార్వతీ స్వామిదాస్ గారులతో చెప్పాల్సిన బాధ్యత మీదే కృష్ణమూర్తి గారు. అందుకే రమ్మన్నాను. మంచి పని చేశారు. ఏమండి విన్నారుగా, మనమే పెళ్లి పెద్దలం. అర్థమైందిగా? ఎస్ మేడం. సడన్ గా వస్తున్నా అని ఫోన్ చేశారు, ఎందుకో చెప్పలేదు. వచ్చేసాంగా, చెప్పకపోతావా? ఏ కూర్చోండి. కంగారేం లేదు పార్వతి, మంచి మాటే. స్వామి లేడా? అలాగే వీరస్వామి గారిని కూడా పిలవండి, అందరూ వినాల్సిన విషయం. ఒక్క నిమిషం. కొన్ని కొన్ని బాధ్యతలు అనుకోకుండా పుట్టుకొస్తాయి, బాగుంటాయి కూడా. మీరు చెప్పండి. ఎవరు చెప్తే ఏముంది, కానివ్వండి సత్యవతి గారు. నన్ను చెప్పమంటుందిగా, నేను నీ ఫ్రెండ్గా రాలేదు స్వామి, పెళ్లి పెద్దగా వచ్చాను. నీలా పృథ్వీల పెళ్లి తేదీ మాట్లాడేశారా? ఎప్పుడు? అందుకు రాలేదు. నేను సత్య ఇందిరి గారి తరపున రాజు వీరేళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఏమిటేమిటి నిజంగా? ఉన్నట్టుండి ఇంత మంచి వార్త మోసుకొచ్చారేంటి కృష్ణమూర్తి గారు? ఉండండి ఉండండి. సుందరి, స్వీట్స్ పట్రా. ఏమండి, వీరేని కూడా పిలుద్దాం. ఆగాగు తల్లి. మరీ అంత ఉక్కిరి బిక్కిరి అయితే ఎలాగా? కృష్ణమూర్తి, ఇది వాళ్ళ నిర్ణయమేనా? అవును బాబాయ్ గారు, ఇందిర మమ్మల్ని ఓసారి మాట్లాడాలి, ముఖ్యమైన విషయం రండి అంటే సంగతి ఇదని ఊహించలేదు మేం కూడా. ఏదైతేనే అందరూ ఎదురు చూస్తున్న గడియ వచ్చింది. ఆడపెళ్లి వాళ్ళం కదా, అడుగు ముందుకేసి పిలుస్తున్నాం. మీరోసారి ఇందిరాగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడండి. తప్పకుండా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పని చేసేద్దాం. మాయ, క్యాలెండర్ తీసుకొస్తాను, మంచి ముహూర్తం చూడండి, బయలుదేరదాం. థ్యాంక్స్ కృష్ణమూర్తి. ఒక రకంగా నువ్వు మా మధ్య ఉండటం చాలా కంఫర్టబుల్. నాకు కూడా. రాజు చిన్నప్పటి నుంచి నీలతో ఉండేది, నీలారాజుల్లో నాకు తేడా కనపడదు.
నీ తొందరికి దేవుడి ఆశీర్వాదం బాగా ఉంది పార్వతి. ఈరోజు నుంచి 4 రోజులు బ్రహ్మాండంగా ఉంది. మనం ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు.